పిల్లలు అడుగుతారు ఏంట్రా భగవద్గీత నాన్న భగవద్గీత అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పండి, టెన్షన్ పెట్టకండి వాళ్ళని. మనిషి తయారు చేసే ప్రతి వస్తువుతోనూ ఒక ప్రోడక్ట్ మాన్యువల్ ఇస్తారు. ఉదాహరణకి మనం సెల్ ఫోన్ కొన్నాం అనుకోండి, సెల్ ఫోన్తో పాటు ఒక ప్రోడక్ట్ మాన్యువల్, ఒక చిన్న పుస్తకం ఇస్తారు. పుస్తకం చదవకపోయినా మనం సెల్ ఫోన్ ఆపరేట్ చేయగలం, కానీ పుస్తకం చదివిన తర్వాత ఆపరేట్ చేస్తే ఆ సెల్ ఫోన్ ఎంత డీటెయిల్డ్గా ఆపరే వాడచ్చో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఛార్జ్ పెట్టి సెల్ ఫోన్ వాడామనుకోండి, ఏమవుతుంది? ముందు ఛార్జర్ పేలుతుంది, తర్వాత దవడ పేలుతుంది. చాలా చోట్ల చూస్తున్నాం కదా మనం. కాబట్టి ఆ డీటెయిల్స్ అని ఎలా తెలుస్తాయి? ప్రోడక్ట్ మాన్యువల్లే తెలుస్తాయి. అలా పరమాత్ముడు మనిషి అనే ప్రోడక్ట్ని తయారు చేసి దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం కోసం మనకిచ్చిన ప్రోడక్ట్ మాన్యువల్ పేరే భగవద్గీత.